ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిశ్రతే వాణి జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క మాస ఫలితాల్లో కుజుడు మిథునంలోని, అదేవిధంగా గురువు వృషభరాశిలోని మనకి ఈ అక్టోబర్ మాసంలో 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు చెప్పాలంటే, అదేవిధంగా అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సింహర మనకి కన్యారాశిలో 17వ తేదీ వరకు కేతువుతో రవి ఉంటూ, ఈ రవికేతువులతో పాటు మనకి ఆ యొక్క బుధుని యొక్క సంచారం ఉంటూ, ఆ బుధుడు 13వ తేదీ నుంచి తులలోకి రావడము, 11వ తేదీ నుంచి శుక్రుడు వృశ్చికంలోకి వెళ్ళడము, శని వక్రించి కుంభంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది, సాక్షాత్ ఆ లలితా అమ్మవారి చెప్పిస్తుందని భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము కుంభరాశి. రాశి లగ్నంలో శని భగవానుడు కుజుడి యొక్క దృష్టి కలిగి ఉన్నాడు. సో ఎప్పుడైతే శని లగ్నంలో ఉంటూ కుజుడి యొక్క దృష్టి ఉందో, ఇది కలిగించేటువంటి ఫలితాల్లో స్ట్రెస్ని, ఓవర్ స్ట్రెస్ని ఇస్తున్నాడు ఇక్కడ కుజుడు శని. అలాగే ఈ 20వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు నీచ పొంది దృష్టి పొందుతున్నాడో, 20వ తేదీ నుంచి మాత్రం వేరెవరికైనా అప్పులు ఇవ్వడము, అప్పుకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా కేర్గా ఉండండి. ధనపరంగా కూడా ఒక్కోసారి అంటే అప్పు మూలంగా ఇవ్వడం తీసుకోవడం ద్వారానే ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది గొడవ అనేటువంటిది, అది ఒకటి చూసుకోండి. ప్లస్ దాంతోపాటు కొంత ప్లేస్ ఆఫ్ చేంజ్ గోచరిస్తుంది, ఉన్న ప్రదేశం మారుతారనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. మీడియేటింగ్స్ ద్వారా కొంత ధనం, అంటే ఏదైనా ఒక ల్యాండ్, ఇంకోటి ఏదైనా ఒక, మొత్తం మీద మధ్యవర్తిత్వం ద్వారా ధనయోగాలు చూపిస్తున్నాయి మీకు ఈ మాసంలో ఎక్కువగా. అలాగే కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ విద్యా సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈ 6లో ఉండేటువంటి కుజుడు మాత్రం కొంత అగ్రెసివ్ నేచరు, ఎలాగైనా సరే నేను సాధించాలనేటువంటి ఒక పట్టుదలని, గొడవ వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ లగ్నంలో ఎప్పుడైతే శని నుండి కుజుడు దృష్టి ఉందో, ఇది కొంతవరకు శారీరకంగా మానసికంగా కొంత స్ట్రెస్ అయ్యేటువంటి యోగంలో కర్మకారకుడు మరి అగ్రెసివ్ కారకులు మనస్కారక స్థానంలో కూర్చొని చూస్తున్నందుకు ఈ యొక్క రిజల్ట్ ఉంటుంది. మరి దీనికి ఎలాగా రిజల్ట్, దీన్ని తప్పించుకొని మంచి దీంట్లోకి వెళ్ళడం ఎలాగా అంటే, సింధూర లేపనం ఆంజనేయ స్వామికి చేయించడము, ఆకు పూజ చేయించుకోవడము, అలాగే విష్ణు సహస్రనామాలు ఎక్కువగా వినడం చేస్తూ ఉండాలి. పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొంత విభజనలు, అంటే ఎప్పటి నుంచో తాతగారి ఆస్తి ఉందండి కానీ మేము పంచుకోలేదంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే పంపకాలు, కొన్ని పంచుకోవడాలు లాంటివి కూడా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కొత్త అవకాశాలు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఈ శుక్రుడు ఎప్పుడైతే దశమంలో సంచరిస్తున్నాడో, కాకపోతే వర్క్లో డైలీ లైఫ్లో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఎప్పుడైతే శని భగవానుడు ఉన్నాడో, ఇది సర్వసాధారణంగా కొంతమంది చూడండి కాళ్ళు లాగడం ఇట్లాంటివి ఉంటాయి, పెయిన్స్తో కూడుకున్నటువంటి వ్యాధులు, అంటే కొంత బాడీ పెయిన్స్ అని, కాళ్ళు లాగడం, నరాలు లాగడం, ఇలాంటి వారికి కొంచెం ఎక్కువ చూపిస్తుంటుంది ప్రభావం. దీనిలో ఏంటంటే కాస్త ఒక టబ్ లాంటిది తీసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో 3 గుప్పెళ్ళు కళ్ళుప్పేసి అందులో కూర్చొని నమశివాయ మంత్రం చదువుకున్నా, లేకపోతే క్రీమ్ అచ్యుతానంత గోవిందా కానీ, లేనట్లయితే
ఓం సర్వవ్యాధిపరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమ అని నామస్మరణ చేయండి. ఆ దోషం అనేటువంటిది పూర్తిగా పోతుంది. నవగ్రహాల్లో కుజ శని కేతు రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. రెండులో రాహు ఉన్నందుకు విదేశీ ధనయోగం కూడా ఇస్తాడు ఇక్కడ. అదేవిధంగా గోవులకి క్యారెట్స్ బెల్లం తినిపించండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చాలామందికి జాతకం ఉంటుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, కొంతమంది రాయరు, పలానా లగ్నం అని కానీ నక్షత్రం అని కానీ రాశాను కానీ తెలియదు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు నవగ్రహాలలో కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి. ఎందుకంటే మీ యొక్క జన్మజాతకంలో గనక కుజశనుల యొక్క సంబంధం ఉంది, అంటే ఎలాగా కుజశనులు కలిసి ఉండడం కానీ, కుజుడు రాశుల్లో శని, శని రాశుల్లో కుజుడు ఉండి పరివర్తనాయోగం ఉండడం కానీ, లేనట్లయితే ఒకే రాశి సంబంధం అంటారు, అంటే చూడ్డానికి అవి వేరువేరు రాశుల్లో ఉన్నట్టున్నా ఏకరాశి సంబంధం, అంటే ఎలాగా సింహము కర్కాటకంలో ఉన్నా, లేదా మనకి మిథునము కన్యారాశుల్లో ఉన్నా, ఈ రెండు బుధరాశులే. అదేవిధంగా శుక్రరాశుల్లో ఒక్కోసారి తులలో ఉంటే కుజుడు శని వచ్చి మీ జన్మజాతకంలో వృషభంలో ఉంటాడు, లేదా వృశ్చికం మేషము, ధనస్సు మీనము, మకరము కుంభము, ఇలా ఉన్నా కూడా కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి. అలా మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు, ఇలా గోచారంలో ఈ యొక్క కుజశనులు కనెక్టివిటీ ఉన్నప్పుడు, మీకు ఏదైనా కుజుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడుస్తున్నప్పుడు అది వివాదాలకు దారితీస్తుంది, కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అయితే ఇక్కడ మీ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనము ఏ మార్గంలో ప్రయాణిస్తే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుంది అనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. మీ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి తగ్గట్టుగా మీరుంటేనే మీ యొక్క లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఎలాగా, మీ యొక్క జాతకం చెప్తుంది చాలా స్పష్టంగా నువ్వు ఇలా ఉంటే బాగుంటావని. ఇప్పుడు అందరికీ ధనమే కావాలి, ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మీ యొక్క ధన యోగం ఎందులో ఉంది, వ్యాపారంలో ఉందా, ఉద్యోగంలో ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, సర్వీసెస్ చేయడం ద్వారా ఉందా, మీడియేటింగ్ చేయడం ద్వారా ఉందా అనేటువంటి మీ ధనాధిపతి చాలా స్పష్టంగా చెప్తాడు. ఒక్కో వ్యక్తికి ఒక చూడండి, బంగారం అమ్ముతే ఉంటే ఒక వ్యక్తి బంగారంలో లాస్ వస్తుంది. అదేమిటంటే బంగారంలో కూడా లాస్ వస్తుంది అంటే వస్తుంది. ఒక వ్యక్తికి చెత్త అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏమిటి, మీ సెకండ్ లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమంది తెలియక సంపాదించిన ధనాన్నంతా తీసుకెళ్ళి దగ్గర పెడతారు, అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా దాదాపుగా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. మీ యొక్క జన్మజాతకాన్ని స్పష్టంగా, అంటే ఒక దాని గురించి సరైన పట్టున్నటువంటి మీకు తెలిసిన ఆస్ట్రాలజర్కి చూపించుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏమండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మీరు చేయొద్దు, ఇది ఇలా చేయండి అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. దానికి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ గ్రహాలు యాక్టివ్ అయితే, ఏ గ్రహాలు డీయాక్టివ్ అయితే మీ ప్రయత్నం సాగుతుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జాతచక్రంలో జ్యోతిష్శాస్త్రం అంతా ఒక ఎత్తైతే వాస్తు, మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి మన లైఫ్లో కూడా కొన్ని చేసే పనులు, చేయకూడని పనులు ఉంటాయి కొన్ని. అలాగే జ్యోతిష్శాస్త్రం వాస్తుపరంగా కూడా ఉండకూడని డైరెక్షన్స్, ఉండే డైరెక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గుగా తీసుకొని వర్గ నిర్ధారణ పరంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది. అంటే మనకు శాస్త్రంలో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకేది సరిపోతుందని చెప్పబడింది శాస్త్రంలో. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని, మీకుండేటువంటి మీరు ఉండే డైరెక్షన్ని తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు, దాన్ని వర్గ నిర్ధారణ అంటారు. దాని గురించి నేను 8 వీడియోలు చేశాను, పంచాంగాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి చెప్పాను. మీరు అది క్లియర్గా క్యాలిక్యులేటివ్గా చెప్పినటువంటిది మీరు చూసుకోవచ్చు కూడా. అదేవిధంగా కొంతమందికి సంతానం ఎందుకు కలగట్లేదని కానీ దానికి ఏం చేసుకోవాలి, చిన్న చిన్న రెమెడీస్తో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ద్వారా సంతానం కలుగుతుంది. లేదా మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని చేయొచ్చు. కొన్నిసార్లు అదే పంచమాధిపతి షేర్ మార్కెట్కి, సినిమా ఫీల్డ్కి, కొన్ని కొన్ని లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కనెక్ట్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్స్లో రాణించే యోగం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి సినిమా ఫీల్డ్లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు, అదే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం ద్వారా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. సో అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం పట్టుకోగలగాలి. అదేవిధంగా వివాహ సమయాన్ని కానీ, వ్యాపార సమయాన్ని కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కానివ్వండి,
కొన్ని కొన్ని తెలుసో తెలియకో పూర్వజన్మంలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి. అంత మాత్రం చేస్తారు, ఏదో దోషం ఉంది, నా జీవితం అంత ఇంక ఇక్కడ అయిపోయింది, ఏలినాడు చిన్న నడుస్తుంది కాబట్టి ఏదో అయిపోయింది, సర్పదోషం నడుస్తుంది కాబట్టి ఇంక నా జీవితం అయిపోయింది అనడానికి లేదు, అలా ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పలేదు అంటారు ఆయన. ఎందుకంటే ఏ మహర్షి కూడా ఏ గ్రంథంలోను కూడా నీకు ఈ దోషం ఉంటే నీ లైఫ్ ఇంక అయిపోయిందని ఎక్కడ రాయలేదు. చూపించండి కావాలంటే, నీకు దోషం ఎందుకు ఏర్పడిందో చెప్పాడు మహర్షి. నువ్వు ఈ కర్మని చేసావు కాబట్టి నీకు ఈ దోషం ఏర్పడింది, ఈ యొక్క దోషాన్ని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో దీన్ని ఎలా తీర్చుకోవాలి, నువ్వు కొన్ని మంచి పనులు చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ లేనట్లయితే దానికి సంబంధించిన ఒక నామాన్ని జపం చేస్తూ దానమిస్తూ లేదా కొన్ని కొన్ని దేవతా సంబంధించినటువంటి కొన్ని హోమాలో యజ్ఞాలో లేకపోతే కొన్ని కార్యక్రమాలో పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావు, గోష్ఠసేవ చేసుకుంటున్నావు, నువ్వు బయటపడొచ్చు అని చెప్పారు. కానీ నా జీవితం ఇంతే, నాకు ఈ సర్పదోషం ఉంది కాబట్టి నా జీవితం ఇంతే, నాకు ఏలినాడుసరి నడుస్తుంది కాబట్టి ఇంకేమీ కలిసి రాదు, ఇంక ఇంట్లో కూర్చోవాలనేటువంటిది ఏ మహర్షి ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది వెలుగును చూపించే, జ్యోతి అంటే వెలుగు. అంతేగాని ఇంకా నా జీవితం ఇంతే అనుకోవడానికి జ్యోతిష్శాస్త్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు. జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మన యొక్క ఉన్నతి కోసం ఉన్నటువంటివి. కాబట్టి దయచేసి నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. మీ జాతకం ఎలా ఉన్నా సరే ఇవి కనుక పాటించారు అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే, పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళండి రెగ్యులర్గా. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమిటి అంటే, మీరు వీలున్నప్పుడల్లా కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా దేశీవాళ్ళ గోవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 4, మీకు తోచిన సహాయం పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి. ఇది మీకు చాలా, లేదా పక్షులకి జంతువులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 5 ఏంటంటే, వీలున్నప్పుడల్లా 4 డబ్బులు ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం చేయండి. ఏ క్షేత్రంలో ఏ గంధర్వుడో మహర్షో లేకపోతే యక్షుడో ఏ సిద్ధుడో మీకు తెలియకుండా సూక్ష్మ రూపంలో ఉంటూ మీ యొక్క కర్మను తొలగించేటువంటి యోగం మీకు పడుతుంది. ఇవి చేయండి చాలా. అంతేగాని ఏదో దోషం ఉంది, ఏదో అయిపోతుంది, నా జీవితం ఇంతే అనేటువంటి వాటిల్లో ఉండి అనవసరంగా మీ యొక్క జీవితాలు పాడు చేసుకోకండి. ఇవి చేయండి చాలు, మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.